గొప్ప వ్యక్తిత్వం మనస్తత్వం కలిగిన నందమూరి బాలకృష్ణ జోలికి వచ్చిన అనుచిత వ్యాఖ్యలు చేసిన నాలుగు కోస్తానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి సీఎం వైఎస్ జగన్ ని హెచ్చరించారు. వెంకటగిరిలో జరిగిన బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన తీవ్రంగా ఖండించారు. తన తల్లి క్యాన్సర్ తో మరణిస్తే బసవ అవతారం హాస్పిటల్ ఏర్పాటు చేసి నిరుపేదలకు ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తున్న గొప్ప వ్యక్తి బాలకృష్ణ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి అని, పోలవరాన్ని పూర్తి చేస్తానంటే మూడు పెళ్లిళ్లు ఏమన్నా అడ్డుపడ్డాయా అని జగన్ ని సూటిగా ప్రశ్నించారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షులు మామిడాల మధు, మాజీ కార్పొరేటర్ కప్పిర శ్రీని వాసులు, కువ్వారపు బాలాజీ, హనుమంతరావు, పసుపులటి మల్లికార్జున, సుధాకర్ రాజు, సుజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ఆఫ్టర్కే పొట్టి ముఖ్యమంత్రి ఎట్టకేలకి తాడేపల్లి నుంచి బయటకు వచ్చాడు. చాలా నెలల తర్వాత వచ్చినోడు వెంకటగిరికి వెళ్ళాడు, మంచిదే. అసలు వ్యక్తిగతంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ అభిమాన సంఘానికి కడప జిల్లాకి అధ్యక్షులు. అది ఆ పార్టీ కాదనగలదా, జగన్మోహన్ రెడ్డి దాని కాదనగలరా అని అడుగుతున్నా. బాలకృష్ణ సినిమా అంటే పులివెందల్లో 100 రోజులు ఆడించాల్సిందే ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ అభిమాని కూడా తన అభిమాన నాయకుండి అసందర్భ వ్యాఖ్యలు చేసి తిట్టిన సందర్భాలు ఇప్పటికి లేవు. అభిమానం అంటే అలాంటి పిచ్చిది. మరి జగన్మోహన్ రెడ్డి నీ వ్యక్తిగత చిట్టా చెప్తే చాలా ఉంది, అసహ్యంగా ఉంటది, అది మేము ఎప్పుదలుచుకోవాలి. నువ్వు కూడా బాలకృష్ణ గారిని వ్యక్తిగతంగా విమర్శించాలని చూస్తున్నావంటే నిన్ను ఏమనాలో నాకు అర్థం కావట్లా. పనికి మారిన ముఖ్యమంత్రి అనాలనో, చేతగాని ముఖ్యమంత్రి అనాలనో, అసమర్థమ ముఖ్యమంత్రి అనాలనో, కుళ్ళుబోత ముఖ్యమంత్రి అనాలనో, నాకే అర్థం కాని పరిస్థితి ఉంది. నాడు ఈరోజు బాలకృష్ణ గారి అమ్మగారు ఆమె క్యాన్సర్తో చనిపోయిందని ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి బ్రహ్మాండంగా ఈ సౌత్లోనే ఎక్కడ లేని విధంగా అనేక పరికరాలు తెచ్చి ఈరోజు ఎంతో మంది అమ్మల్ని చెల్లెమ్మల్ని బతికిస్తున్నటువంటి ఒక హాస్పిటల్లో నిర్మాణాత్మకంగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే మా దేవుడు, ప్రజల దేవుడు నందమూరి బాలకృష్ణ. మరి నీ చెల్లి, మీ అమ్మగారు నీ దెబ్బ భయపడి ఎక్కడ చంపుతావని హైదరాబాద్ పారిపోయినారు. సిగ్గులగా నీకు కనీసం నీ చెల్లి నీ అమ్మను రక్షించుకోలేవా? నీకు జన్మనిచ్చిన తల్లి ఆమె తన కొట్టేసిన, నీ రక్తం పంచుకొని పుట్టిన తల్లి ఆమెను తరివేసినావు, అది నీ బతుకు. నువ్వు కూడా బాలకృష్ణ తిట్టే పరిస్థితికి వస్తున్నావు అని చెప్పా అంటే నాకే అసహ్యంగా ఉండి నువ్వు చూస్తే. మరి నువ్వే మాట్లాడేవు అనే సందర్భాల్లో నేను బాలకృష్ణ గారు అమ్మానని. ఈరోజు బాలకృష్ణ గారికి దేశ విదేశాల్లో కానివ్వండి, మరి ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి, పెరిగే క్రేజ్ చూసి నీ ప్యాంటు తడిసిపోయిందా? నీ ప్యాంటు నీకు తెలియకుండా తడిసిపోయిందా? అంతేగాని ఆ సందర్భ వ్యాఖ్యలు మా బాలకృష్ణ గారి గురించి మళ్ళీ ఇంకొకసారి చేస్తే నీ సభల మీద పడేది పూలు కాదు, ఈసారి రాళ్ళు అని చెప్పి హెచ్చరిస్తున్నా. ఓ పొట్టి ముఖ్యమంత్రి ఆఫ్టర్కే నిన్ను ఒకటే అడుగుతున్నా, నీ పక్కన ఉన్నాడు నెల్లూరు ఎమ్మెల్యే, మొన్నటిదాకా మంత్రిగా ఉన్నాడు, 3000 కోట్లు దోచుకున్నాడు, ఆయన గురించి మాట్లాడవా? దేవాలయం లాంటి ఎమ్మెల్సీ సెక్రటరీ అసెంబ్లీలో జిప్పు ఇప్పి చూపించాడే, ఆయన గురించి మాట్లాడు. దమ్ము ఉంటే మాట్లాడు. దేవాలయంలో జిప్పిప్పి చూపించాడంటే అటువంటి పరిచయం మానిన మంత్రి ఈ భారతదేశంలో ఉన్నాడా అని చెప్పి నువ్వు మాట్లాడు. లోకేష్ గారి గురించి ఏదో కొన్ని చమత్కారాలు మాట్లాడావు. లోకేష్ గారి గురించి మాట్లాడే హక్కు నీకుందా అని అడుగుతున్నా. దొంగలకు ఎక్కడ ఉంటుందా అని అడుగుతున్నా. ఎన్టీ రామారావు మనవడు, చంద్రబాబు కొడుకు, బాలకృష్ణ గారి అల్లుడు. 2000 కిలోమీటర్ల పైన నడిస్తే చిరునవ్వుతో ప్రజల్ని పలకరిస్తూ బ్రహ్మాండంగా వేలాది మందితో లక్షలాది మందితో మమేకమవుతున్న వ్యక్తి ఎవరంటే మా లోకేష్ గారు. ఇవ్వగలవు. ఎక్కడ కూడా ఒక్క గంట ఒక్క రోజు శ్రాద్ధి లేకుండా పాపం మనం చేసాం గతంలో. శుక్రవారం చేయను కోర్టు పోవాలా? ఆ నెపంతో 2 రోజులు సెలవు, ఒకరోజు విలాసాలకి, ఒకరోజు సెలవు, అది నీ బతుకు. నువ్వు కూడా లోకేష్ బాబుని విమర్శిస్తే ఎట్టనని అడుగుతున్నా. నీ వ్యక్తిగత జీవితం చేస్తే చాలా ఉందలు ఓడితే నీకు వేరే వాళ్ళ జీవితాలతో ఏం పని అని చెప్పి అడుగుతున్నా. అదేమంటే పవన్ కళ్యాణ్ ఇదే పాట, పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని ఏమంటావని చెప్పండి. రాష్ట్ర అభివృద్ధి కట్టబడిందా పెళ్లిళ్ళు ఏమన్నా చెప్పు. నువ్వేమన్నా తాడేపల్లి నుంచి బయటకు వచ్చేదానికి ఏమన్నా పెళ్లిళ్ళు అడపడ్డాయా? ఏమన్నా పడ్డాయి నీకు? చేత కానీ దద్దమ్మ, దద్దమ్మ ముఖ్యమంత్రి నువ్వు కూడా మాట్లాడదావు. ఆయన అంటే చేనేతల కంట ఆయన చేసినట్టు ఎవరో చేయలేదంట, ఆయనే చేస్తున్నావు అంటే తెలుగుదేశం చేయలేదంట. చేతగాని దద్దమ్మ
నీ పిఎల్ అడుగు మగ్గాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అనేక రకంగా వాళ్ళు రుణాలు ఇచ్చి ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దద్దమ్మ ముఖ్యమంత్రి ఒకసారి తెలుసుకో అని చెప్పి నేను అడుగుతున్నా అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను నేను పేలవడతాను అంటే ఎవరికడ ఒప్పుకోరు ఇంకా మా అంటే ఆడెళ్ళు ఉంటాయో అవతల నీ బతుకు కుక్కలు చింతన ఇస్తారే అని చెప్పి మనవి చేస్తున్నా నిన్ను పట్టించుకునేవాడే ఉండడు నేను చెబుతున్నా నేనెవరో నీకు బాగా తెలుసు నీ పార్టీకి బాగా తెలుసు మరొక్కసారి మా దైవమైన నందమూరి బాలకృష్ణ గారి మా పార్టీ వాళ్ళని ఎవరు విమర్శించినా నీ మీద పడేది రాళ్ళు ఉమ్ము ఊస్తే ఆ ఉమ్ములో కొట్టుకుపోతామని మరొక్కసారి హెచ్చరిస్తా వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం ఫోన్ 1800102-3344